అయితే ఐదు రాష్ట్రాలకు సంబంధించిన లీడ్స్ ను ఒకసారి మనం పరిశీలిద్దాం. వెస్ట్ బెంగాల్ టీఎంసీ 169 స్థానాల లీడ్ లో కనబడుతుంది, బీజేపీ 115 స్థానాల లీడ్ లో కనబడుతుంది. లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూటమి, కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కూటమి 6 స్థానాల లీడ్ లో కనబడుతుంది వెస్ట్ బెంగాల్లో. రెండో ప్రాధాన్యతలో ఉన్న తమిళనాడులో మనం చూసినట్లయితే 234 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అసెంబ్లీ స్థానాలకు 223 స్థానాలకు సంబంధించిన లీడ్స్ మనం చూస్తున్నాం. అందులో 133 స్థానాలు, 118 తమిళనాడు మ్యాజిక్ ఫిగర్ కాగా డిఎంకే దాన్ని దాటేసి 133 స్థానాల్లో ఆధిక్యంలో కనపడుతుంది. ఇక డిఎం ఏఐడిఎంకే ఇంకా 100 స్థానాలు కూడా దాటలేదు, 89 స్థానాలతో లీడ్లో కనపడుతుంది. మిగతా కమల్ హాసన్ ఒక స్థానంలో ఆధిక్యంలో కనపడుతున్నారు మనకి. ఆయన ప్రస్తుతం కోయంబత్తూరు నుంచి పోటీ చేశారు, అక్కడ కమల్ హాసన్ స్వల్ప ఆధిక్యంలో కనపడుతూ ఉన్నారు. అది తమిళనాడుకు సంబంధించిన అప్డేట్. ఇక కేరళ విషయానికి వద్దాం. కేరళ ఎల్డీఎఫ్ ముందు నుంచి కూడా 82 స్థానాల్లో లీడ్లో కనపడుతుంది, ముందు నుంచి లీడ్నే కొనసాగిస్తుంది. యూడీఎఫ్ 54 స్థానాల్లో లీడ్లో ఉంటే బీజేపీ కూటమి ఎన్డీఏ 3 స్థానాల్లో లీడ్లో కనపడుతుంది. ఇక అసోంలో ఎన్డీఏ మరొకసారి అధికారం కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. బీజేపీ 66 స్థానాలు లీడ్లో కనపడుతుంది, యూపీఏ 29 స్థానాల్లో లీడ్లో కనపడుతుంది, మిగతా కూటమిలు 2 స్థానాల్లో లీడ్లో కనపడుతూ ఉన్నాయి. ఇక పుదుచ్చేరి ఇక్కడ కూడా ప్రెడిక్ట్ చేసినటువంటి విషయం, ఇక్కడ కూడా బీజేపీ తన అధికారాన్ని దక్కించుకోబోతున్నట్లుగా కనపడుతుంది. 9 స్థానాలు లీడ్లో కనపడుతుంది, యూపీఏ కాంగ్రెస్ కూటమి 5 స్థానాల్లో లీడ్లో కనపడుతుంది. ఎగ్జిట్ పోల్స్ మనం చూసినట్లయితే ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో మనకు కనిపించాయో అదే రిజెంబ్లెన్స్ మనకి కనపడుతుంది. పశ్చిమ బెంగాల్లో చూసినట్లయితే టీఎంసీ అధికారం వచ్చే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది, 146 స్థానాల మ్యాజిక్ ఫిగర్ని ఎప్పుడో దాటేసింది టీఎంసీ. 171 స్థానాల దిశగా ఆధిక్యంలో కొనసాగుతుంటే బీజేపీ 115 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. లెఫ్ట్ కాంగ్రెస్ కూటమి 6 స్థానాల్లో కొనసాగుతుంది వెస్ట్ బెంగాల్లో. ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే తమిళనాడులో డిఎంకే క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పినప్పటికీ ప్రస్తుతం ఏఐడిఎంకే కూడా గట్టి పోటీనిస్తుంది. 93 స్థానాల్లో లీడ్లో జయలలిత పార్టీ ఏడిఎంకే కొనసాగుతుంది. డిఎంకే 129 స్థానాలు, 118 మ్యాజిక్ ఫిగర్ను ఎప్పుడో దాటి 129 స్థానాల్లో ఆధిక్యంలో తమిళనాడు కనపడుతుంది. ఇక కేరళలో ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఆబ్వియస్గా ఉన్నాయి, అవే రిజెంబుల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎల్డీఎఫ్ 85 స్థానాలు కానీ 60-70 స్థానాలకు పరిమితం చేసినటువంటి పరిస్థితి కేరళలో. 71 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటుంది ఎల్డీఎఫ్ అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చూపించాయి. కానీ మనకి లీడ్స్ చూసినట్లయితే 85 స్థానాల్లో లీడ్లో కనపడుతుంది ఎల్డీఎఫ్. యూడీఎఫ్ 52 స్థానాల్లో లీడ్లో కనపడుతుంది. బీజేపీ కూటమి ఎన్డీఏ 3 స్థానాల్లో కనబడుతుంది. గతంలో ఒక స్థానాన్ని గెలుచుకుంది బీజేపీ ఎన్డీఏ కూటమి, ప్రస్తుతం 3 స్థానాల్లో లీడ్లో కనపడుతుంది కేరళలో. అసోం విషయానికి వచ్చినట్లయితే బీజేపీకి కాంగ్రెస్కి టగ్ ఆఫ్ వార్ ఉంటుందా లేదంటే హంగ్ ఏర్పడుతుందనే కొన్ని సంస్థలు, సర్వే సంస్థలు చేసినటువంటి అనాలిసిస్ ప్రెడిక్షన్ మనం ప్రస్తుతం తప్పుగా కనపడుతుంది. ఎన్డీఏ కూటమి 66 స్థానాల్లో లీడ్లో కనపడుతుంటే ఈవీఏ యూపీఏ కాంగ్రెస్ కేవలం 29 స్థానాల్లో లీడ్లో కనపడుతుంది. ఇతర కూటములు 2 స్థానాలు. ఈ ఇతర ఏయుడిఎఫ్ లాంటి కూటములన్నీ కూడా హంగ్ ఏర్పాట్లు అంటే కింగ్ మేకర్లుగా మారుతాయని లేదంటే యూపీఏ కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్డీఏలోకి వెళ్ళిపోతారు, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడతాయి, ఆ విధమైనటువంటి హైడ్రామాను చూడొచ్చని ఒక అనాలిసిస్ తప్పని తేలిపోబోతోంది. ప్రస్తుతం ఎన్డీఏ 168 స్థానాల్లో లీడ్లో కనపడుతుంది. ఇక్కడ 64 మనకి మ్యాజిక్ ఫిగర్, ఆ మ్యాజిక్ ఫిగర్ను కూడా దాటేసింది అసోంలో ఎన్డీఏ కూటమి. 68 స్థానాల దిశగా లీడ్లో కొనసాగుతుంటే యూపీఏ కూటమి 31 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. పుదుచ్చేరిలో కూడా 9 స్థానాలు అంటే మొత్తం ఇక్కడ పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. 30 స్థానాలకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. 9 స్థానాలు ప్రస్తుతం ఎన్డీఏ లీడ్లో కనపడుతుంది, యూపీఏ 5 స్థానాలు లీడ్లో కనపడుతుంది మనకి. 16 ఇక్కడ మ్యాజిక్ ఫిగర్, మరికొద్దిసేపట్లో ఎన్డీఏ 16 చేరుకుంటుందా లేదంటే యూపీఏ ఉన్న ముందుకొచ్చే అవకాశం కనపడుతుంది. వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా నెమ్మదిగా వస్తున్నాయి ఫలితాలు. మనం చూసినట్లయితే కేవలం ఇక్కడ 14 స్థానాలకు మాత్రం ఇప్పటి వరకు ఫలితాలు మనం చూసాం, లీడ్స్ చూసాం మనం. మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. దాదాపు మిగతా రాష్ట్రాల అన్ని స్థానాల్లోనూ మనకి లీడ్స్ కనబడుతూ ఉన్నాయి. దాదాపు స్థానాలకు మనకి లీడ్స్ కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో పుదుచ్చేరిలో కాస్త ఆలస్యంగా రిజల్ట్స్ వస్తున్నాయి. కేవలం ఇంకా సింగిల్ డిజిట్కే పరిమితమైంది మొత్తం 30 స్థానాలకు గాను. అది పుదుచ్చేరి అప్డేట్. ఇక తెలుగు రాష్ట్రాల్లో నాగార్జునసాగర్ అలాగే తిరుపతికి సంబంధించిన ఉప ఎన్నిక జరిగింది. నాగార్జునసాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక, అలాగే తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది, లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. రెండు దగ్గరలో కూడా మనకి ప్రస్తుతం లీడ్స్ చూస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ అధికార పార్టీ టీఆర్ఎస్ లీడ్లో కనపడుతుంది. ఇక తిరుపతిలో అధికార పార్టీ వైసీపీ లీడ్లో కనపడుతుంది. గురుమూర్తి లీడ్ను చూపిస్తూ ఉన్నారు మనకి. దాదాపు 13,991 ఓట్ల మెజారిటీ మనకి కనపడుతుంది తిరుపతిలో. నాగార్జునసాగర్లో 5 రౌండ్లు పూర్తయ్యాయి. 5 రౌండ్లు పూర్తయిన తర్వాత నోముల భగత్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం 4,334 ఓట్ల మెజారిటీ నోముల భగత్. మొదటి రౌండ్ నుంచి కూడా టీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని చూపించింది.
ప్రస్తుతం అదే ఆధిక్యాన్ని నాగార్జున సాగర్ అభ్యర్థి నోముల భగత్ టీఆర్ఎస్ అభ్యర్థి అధికార పార్టీ అభ్యర్థి కొనసాగిస్తూ ఉన్నారు.